భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఏజెన్సీ వేపలగడ్డలో శ్రీ పగిడిద్ద రాజు జాతర ప్రతి సంవత్సరం మార్చి మొదటి వారంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. జాతరలో భాగంగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన దేవుళ్లుగా కొలిచే సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని రేగా కాంతారావు అన్నారు. అరేమవారి వంశీయులంతా జరుపుకునేటువంటి పగిడిద్దరాజు జాతరకి ఈరోజు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మరి పగిడిద్దరాజు దేవుని సందర్శించుకొని మరి మొక్కు చెల్లించడం జరిగింది. ఈ సందర్భంలో మరి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, కరోనా మహమ్మారి నుండి కోలుకొని మళ్ళీ మరి అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగే విధంగా ఆ దేవుడు అందరికీ కూడా మరి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ప్రధానంగా భవిష్యత్తులో ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ ఆలయానికి సంబంధించి మౌలిక సదుపాయాలు చాలా మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆలయ కమిటీ మరి విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళ విన్నపాన్ని మన్నించి రేపు నెక్స్ట్ ఇయర్ జరిగేటువంటి మళ్ళీ జాతరకి 100% ఈ జాతరకి సంబంధించినటువంటి ఏవే వసతులు కల్పించాలనో అడ్వాన్స్గా ఈసారి తప్పకుండా ప్రభుత్వం నుండి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మరి 100% చెప్పినటువంటి సమస్యలను కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుండి, అదేవిధంగా మా ట్రస్ట్ నుండి కూడా అవసరమైతే మా ట్రస్ట్ నుండి కూడా మరి 100% ఆ సమస్యలన్నీ కూడా మరి పూర్తి చేసి ప్రజలందరికీ కూడా భక్తుల సౌకర్యార్థం మరి అన్ని వస్తువులు కల్పిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఒకసారి దేవుని కోరుకుంటా ఉన్నా. మరి మహమ్మారి నుండి అందరూ కోలుకొని మరి రానున్నటువంటి కాలంలో మరి మా అరేంవారి వంశీయుల యొక్క దేవుని ఆశీర్వాదంతో భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగిలినటువంటి అన్ని పనులను